వీళ్ళు ఇంతగానో మాట్లాడుతూ మేము వచ్చినాక రోడ్లు వచ్చినాయి మేము వచ్చినాక బడ్లు వచ్చినాయి మేము వచ్చినాక హాస్పిటల్ వచ్చినాయి ఎడ చదువుకున్నారు వీళ్ళు ఇప్పుడే టెన్త్ ఎవరైంది బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ఓలు కానీ స్కూల్ కూడా ఇప్పుడే బ్రహ్మాండంగా అవుతారు మరి వీళ్ళందరూ చదివే గత ప్రభుత్వాలు ఇచ్చిన స్కూల్లే కదా గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హాస్పిటల్లే కదా గత ప్రభుత్వాలు ఇచ్చిన రోడ్ల మీదనే కదా వీళ్ళు కార్లాల నడవనే లేదా కార్లాలలో తిరగనే లేదా కాబట్టి మాట్లాడే మాటలకు కూడా కొంచెం అర్థం ఉండాలి ఓకే పార్టీ వాళ్ళు ఎందుకు కొడతారని మీరు అనుకుంటున్నారా మీరు చెప్పాలి హ్యాట్రిక్ ఎందుకు అంటే జనాలలో అర్థమైపోయింది ఇవాళ జనాలలో కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి అభివృద్ధి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ అనుయాయులు తప్ప ఇంకొకటి డెవలప్ అయింది అయితే లేదు ఇలా ఇవాళ తెలంగాణ కోసము పోరాటం చేసి ప్రాణ త్యాగాలు చేసిన పిల్లలు ఇవాళ తెలంగాణ వచ్చినాక కూడా మళ్ళీ ప్రాణ త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే మరి అంత బ్రహ్మాండంగా ఉన్నాక వీళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతుల పరిస్థితి ఏంటి రైతులు కనీసం ధాన్యం కూడా అమ్ముకోలేని పరిస్థితి ఉంది ఇంకా రుణమాఫీ జరగలేదు ఇండ్లు ఇవ్వలేదు ఇట్లాంటి అనేక దళితుల మూడు ఎకరాలు రాలేదు ఇట్లా చూస్తూ పోతుంటే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ వాళ్ళు హిస్టారికల్ ప్లేసెస్ లాగా ఒక సెక్రటేరియట్ కట్టడం కడితే ఏంది అందులో ఏముంది వందల కోట్లు ఖర్చు పెట్టారు ఏ పేదోడ నడబోయి ఉండడానికి ఉందా కనీసం లో పోవడానికైనా ఉందా మేము పోతుంటే కూడా అక్కడ పది సార్లు అడుగుతున్నారు అలా ఉండే ఉద్యోగకే కనీసం సంతృప్తి లేనటువంటి పరిస్థితి కాబట్టి సెక్రటరియట్ ఒకసారి పోయి అడగాలి మీరు మీడియా లెక్క కాకుండా వేరే రకంగా పోయి అడగాలి ఏముంది ఇల్ల మీకు అని ఉద్యోగంలో అడగాలి సెక్రటరియట్ భవనాలు కట్టంగా ప్రజలకు వచ్చింది ఏముంది ప్రజలకు ఇల్లు కట్టింది మనిషికో రెండు రెండు లక్షలు ఇచ్చిన కనీసం ఒక ఇల్లు కట్టుకుంటాం వచ్చారుగా ఓ వెయ్యి మందికి వెయ్యి కుటుంబాలకు రెండు వేల కుటుంబాలకు ఇవాళ గవి చూపించే అభివృద్ధి అభివృద్ధి అంటే కట్టడాలు బ్రహ్మాండంగా ఉంటాయి నిజాం కట్టిండు కా కాకితీయులు కట్టిరు అతని ఎవరు ప్రజలు గుర్తు పెట్టుకోవాలి కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక వాటిని తోవి వాటి గణకృతి ఇది మా గణకృతి అని చెప్పుకోవడం కోసం కట్టుకున్నట్టుగానే ఉంది తప్ప ఇంకోవట్లేదు సెక్రటరి అడుగుల అంబేద్కర్ విగ్రహం ఉంది ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం ఇంకా లాస్ట్గా గా అంద ఫస్ట్ మోసం చేశారు దళితులకు మూడు ఎకరాలు అన్నారు దళితుడే సీఎం అన్నారు దళిత బంధు అన్నారు ఈ మూడు ఇట్లా అట్టారు మీరు చూడండి దళితులకు మూడు ఎకరాలు రాలేదు దళిత సీఎం కాలే దళిత డిప్యూటీ సీఎంలు కూడా లేరు ఇద్దర్ని మార్చారు దళితులకు దళిత బంధు కూడా నియోజకవర్గంలో వంద మంది అంతే తప్ప పెద్దగా మార్పు లేదు కాబట్టి ఎప్పుడో ఒప్పుకున్న విగ్రహం ఇప్పుడు ఎలక్షన్ల ముందుకు మళ్ళీ ఓపెన్ చేశారు అంటే అంబేద్కర్ గారి బొమ్మతోటి దళితుల ఓట్లను కొల్లగొట్టడం కోసం చేశారు అనేది అర్థమవుతుంది దళితులు కూడా అంత చైతన్యవంతులే ఉన్నారు ఈ రోజులలో చదువుకున్నారు అంబేద్కర్ తెలుసు అంబేద్కర్ గురించి తెలుసు కాబట్టి అక్కడ విగ్రహం పెట్టినంత మాత్రాన ఇక్కడ ఇదే ఇసుక లారీల కింద నలచబడ్డ వాళ్ళు వాళ్ళ కుటుంబాలు లేకుంటే మరియమ్మ లాతెత్తులు లేకుంటే ఇంకా కుల హత్యలు పరువు హత్యలు ఎక్కువ మంది దళితులు చచ్చిపోయారు ఇవన్నీ అంత తొందరగా మర్చిపోతారని ఎవరు అన్నట్టుగా అధికారంలోకి వస్తే సీఎం ఎవరో మీరు చెప్పట్లేదు కాబట్టి నేను ఏం ఆ పదవుల్లో లాశపడట్లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక మహిళగా మాత్రం ఖచ్చితంగా నాకు ఆ ప్లేస్ ఉంటా అంటే మంత్రి వర్గాల్లో అవకాశం దక్కుతుంది అని ఆశపడుతున్నా ఆశంలో తప్పు లేదు ఆశపడుతున్నా అంటే కొంతమంది నేను అంటే మంత్రి అయితే అని చెప్పేసి మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మేము మినిస్టర్ల మేత కొంచెం ప్రజలకు సేవ చేసే అవకాశం ఇంకా అవకాశం ఉంటుంది సంతోషం ఉంటుంది కానీ అది కూడా మనం ఎప్పుడు అది ఒక బాధ్యతగానే భావించాలి కానీ దానితోటి ఎంజాయ్ చేసే పోస్టులు కాదు అవి ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి పరిధి పెరగడానికి ఆ బాధ్యత అంతే తప్ప ఆర్భాటాల కోసం అట్టహాసాల కోసం నేను ఎప్పుడు కూడా అలాంటి పదవులను ఉపయోగించుకోను అక్క అంటే ఇదంతా ఈ విషయాలు చర్చించినంత ఒక ఎత్తే అయితే మీరు చిన్నతనంలోనే మావోయిస్ట్ ఉద్యమాల వైపు మళ్ళీ మీరు చైతన్యవంతులు అయ్యారు కదా దానికి ఒక కారణం ఉంటుంది కదా ఆ కారణం ఏమీ ఉండొచ్చు అక్క అంటే చిన్నతనం నుంచి హాస్టల్లో విప్లవ రాజకీయాలు ఉన్నాయి స్కూల్లో ఉన్నాయి కుటుంబ నేపథ్యం కూడా ఉంది కాబట్టి చదువుకుంటున్నప్పుడే హాస్టల్లో పురుగులన్నం తినో లేకుంటే అక్కడ వచ్చేటువంటి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పేటువంటి పాలిటిక్స్ అది కొంచెం ప్రభావితం ఎక్కువ చెప్పింది అటువైపు పోవడానికి కుటుంబం కూడా మా బంధువులు కూడా అందులో ఉండడం ఓకే మీరు ఆరు సార్లు అంటే ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నారు అని చెప్పేసి విన్నాము వాస్తవమా ఇది ఆరు సార్లు ఏడు సార్ ఏమనిపించింది అక్కడ చా ఎప్పుడైనా చదువుతామనే డిసైడ్ అయిపోయిన వాళ్ళము ఆ రోజు బతికిపోయినాము అనుకుంటాం ఈ రోజు ఈ ఎస్కేప్ అయినా బతికినాం ఈ రోజు మళ్ళీ రేపే జరగవచ్చు అట్లా రెండు మూడు సార్లు జరిగిన సంఘటనలు కూడా ఉంటాయి ఎప్పుడైనా మన ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా బాధపడ్డా అంత పెద్దగా ఏం అయిపోయినాం కాబట్టి కాకపోతే ఉద్యమ నిర్బంధాల గురైనప్పుడు బయటికి రావాల్సిన సందర్భాల్లో బాధపడ్డాము అసలు అనుకోలేదు కదా ఎప్పుడు అక్కడ చావాలనుకున్న వాళ్ళం మళ్ళీ ఈ రకంగా బయటికి రావాల్సి వస్తుందని ఆ కుత్తలో మాత్రం కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేసి ఓకే ఎన్టీ రామారావు గారు జనజీవన స్రవంతిలో కలవండి అన్న తర్వాత మీరు వచ్చారు కదా లేదు లేదు చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎం ఓకే ఎన్టీ రామారావు గారు చనిపోయారు చనిపోయినా అంటే మీరు జనజీవన స్రవంతిలోకి రావడానికి గల కారణం ఏందాక అదే అంటుంది అప్పుడు ఉండేటువంటి ఉద్యమంలో కొంత డిస్టర్బెన్స్ రావడం చీలికలు రావడం పర్సనల్ లైఫ్ ఇట్లాంటివన్నీ చాలా మంది బయటకు వచ్చారు ముప్పై మంది దాకా అందులో మేము కూడా బయటికి వచ్చినాం తర్వాతనే నేను లా చదువుకొని లాయర్ గా పనిచేస్తున్న క్రమంలో అడ్వకేట్ గా ఉంటూ హన్మకొండలో అప్పుడు పాలిటిక్స్ లోకి ఎంటర్ ఇప్పుడు ఎల్ఎల్ఎం చేస్తున్నారు అక్క మీరు అక్క ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో కావచ్చు లేకపోతే రాష్ట్రంలో కావచ్చు ఇబ్బందులు ఉన్నాయి అటు బీజేపీ పరిపాలన సక్క లేదు ఇటు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన సక్కలేదు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు ఫస్ట్ మా మేనిఫెస్టో ఆల్రెడీ ఇప్పటికే రెడీ అయింది ప్రధానంగా అంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇండు లేక ఎంతో మంది నేను చూసే ప్రాంతాలు ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు కానీ లేదా ఇక్కడ సిటీలలో పూరుగుడిసెలు కొన్ని ఇండ్లు చూపించి అదే పది పది సార్లు చూపిస్తున్నారు ఇండ్లు లేవు పదేళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండ్లు వచ్చినాయి తర్వాత రెండు వేల పన్నెండు నుంచి ఇంకా ఇండ్లు తగ్గిపోయినాయి తెలంగాణ వస్తుంది తెలంగాణ వస్తే అందరికీ వస్తాయని ఇప్పటివరకు ఇండ్లు రాలేదు నిరుద్యోగ యువత పెరుగుతుంది ఒక టౌన్లు పెరుగుతున్నాయి పెద్ద పెద్ద పట్టణాలు హైదరాబాద్లో జనసాంద్రత పెరుగుతుంది ఇక్కడ కొన్ని ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయి అది ఎక్కడెక్కడోళ్ళో ఉద్యోగాలు వస్తున్నారు చేస్తున్నారు కానీ ఇక్కడ లోకల్ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తక్కువ ఉన్నాయి తర్వాత రైతు రుణమాఫీ కూడా జరగలేదు ఇప్పుడు ధరణి అంటున్నారు ధరణి పోతే మొత్తం దరిద్రం పట్టుకుంటుందని ధరణి రాకముందు కూడా రైతు బంధిచ్చారు కానీ ధరణి వచ్చిన తర్వాత లక్షల మంది భూములను వేరే వేరే వాళ్ళ పేర్లతోటి ఎక్కించుకొని ఆ పేరు ఎక్కించిన నా పేరు నా భూమి నీ పేరు మీద వచ్చింది అది సర్దిద్ద దానికి ఆప్షన్ లేదు ఇప్పుడు క్లోజ్ చేసేసారు ఇట్లాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే పేదలకు భూములు పంచిన చరిత్ర గతంలో కాంగ్రెస్ ఈ రోజు ఒక్కరికన్నా ఎక్కడన్నా భూములు పంచుతున్నారా భూములు లేవు పేదోళ్ళు పేదరికం ధరని రద్దు చేస్తామని చెప్పేసినాం ధరని రద్దు చేస్తాం ఆ తప్పులను సరిదిద్దుద్దాం ప్రజల సమక్షంలోనే మళ్ళీ ఎవరి భూమి అనేది నిర్ధారణ అవుతుంది ఖచ్చితంగా వాళ్ళందరికీ రైతుబంధు వస్తుంది రైతు బీమా వస్తుంది పెట్టుబడి వస్తుంది గిట్టుబాటు వస్తుంది ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది పంట నష్టం పోతే లేకుంటే వాళ్లకు సబ్సిడీ కింద విత్తనాలు వస్తాయి ఇవన్నీ తీసేసిరు ఒక్కటే రైతు బంధు రైతు బంధు అంటే పంట పండించడం కూడా పంట పండుతుంది రైతు రైతు బంధు గుట్టల్ని పట్టా చేసుకున్నాడు కూడా రైతు బంధు వస్తుంది దున్నటానికి వస్తున్నాం మేము ప్రత్యక్ష సాక్షలం చూస్తున్నాం